కూడా నిన్న మొన్న నేను చాందోలే ఇంకోవారు కలిసి చెప్పారు కదా రండి అన్నారు. ఆవిడ పాపం చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ అంతకుముందు స్వామీజీ అలాగనేది ఇంకా చాలా ఫ్రస్ట్రేషన్తో వాడు వీడు అంటూ పెట్టింది. నాకు నా దగ్గర ఆవిడ నెంబర్ లేదు కాబట్టి నేను మీకు పెట్టాను వాయిస్ మెసేజ్ సరదాగా. నేను సరదా నేను మీకు వాయిస్ మెసేజ్ పెట్టాను. పాపం ఆవిడ ఎలా ఉందో అడగండి, ఆవిడ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి, చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని మీకు వాయిస్ మెసేజ్ పెట్టా. అయ్యో నిన్న పెట్టేశాను, నేను చూడండి అంటే ఇంకో నెంబర్కి పెట్టుంటాను. ఇంకొకటి ఉంది చూడండి, మీరు నేను చాట్ చేసుకుండే వాళ్ళం దేంట్లో వాట్సాప్ లో దాంట్లో. అంటే నేను ఈ ఏంజెల్ కే పెట్టాను సార్. దాంట్లో దాన్ని ఏం చేశానంటే నేను ఎందుకు ఒక మంచి వాతావరణం. యా నేను చాలా ఆనందపడింది అక్కడ మీ క్యారెక్టర్కి, నేను ఆనందపడింది. మీరు ఏమన్నారు ఈ మాట నేను అసలు మర్చిపోను, మీరు ఈ ఒక్క మాటకే నేను అలా చాలా అట్రాక్ట్ అయి ఉన్నాను నేను. అందుకని దాన్ని ఏం చేశానంటే కంప్లీట్గా తీసేసాను అనమాట. మరి వాట్సాప్ ఉంది కదా అని దానికే పెట్టాను. అంటే ఈ ఆవిడ పెట్టిన పోస్ట్ పెట్టి దాని కింద పెట్టాను అనమాట. మా వైఫ్కి వచ్చింది. చూడండి సరదాగా ఊరికి ఏం లేదులేండి నా మొఖం. ప్లీజ్ మీరు ఎప్పుడున్నా సరే చెప్పండి, విల్ గో టుగెదర్. ప్లీజ్ సార్ విల్ డూ దట్. హ్యుమానిటీ ఫస్ట్ అని నిరూపించాలి, దట్స్ మై ఫస్ట్ ఎయిమ్. మీకు ఇంకో మాట చెప్పనా, మీకు చెప్పానే లేదో, పాస్టర్ సత్యబాబు అని తూర్పు గోదావరి, అతనికి నేను జీసస్ రెండో రా అక్కడ, అంటే అంత ప్రేమిస్తాడు నన్ను. అది 10 ఇయర్స్ నుంచి ఎలా అంటారేమో. నేను ఎప్పుడు ఒక పెద్ద కారు వేసుకెళ్తున్నాను, వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక అతను అదే కొట్టుకుంటున్నాడు ఫిట్స్ వచ్చి. నేను కారు పక్కన పెట్టి ఆ తాళాలు అతని చేతిలో పెట్టా. సో సమ్మో ఇక్కడ అతను మామూలు అయ్యాడు. ఆ తర్వాత అతనికి ఏదో ఎవరినో అడిగి కాస్త ఉప్మా ఏదో పెట్టించి కారులో ఎక్కించుకుని బస్టాండ్లో దింపి ఆటో ఎక్కించా. ఏదో ఊరు వెళ్ళాలి అతను, మళ్ళీ అందులో అవిటివాడు అదొకటి ఫిట్స్ అవిటి. ఇప్పుడు ఈ పని మనం చేసేటప్పుడు ఎవడు చూస్తున్నాడు మన నన్ను చూస్తామేంటి, మనం అతన్ని సేవ్ చేయడం గురించి ఆలోచిస్తాం కానీ మన ఎవడన్నా ఫోటో చేస్తున్నాడా వీడియో ఇవన్నీ చూడం కదా. నేను అలా వెళ్ళిపోయాను. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎప్పుడో నాకు ఫోన్ వచ్చింది, 2 రోజులకి ఎప్పుడో. ఎవరండి అంటే, గురుగారు నా పేరు సత్యబాబు, నేను పాస్టర్ని. యేసుప్రభు చెప్పిన జాలి దయ కరుణ ఇవన్నీ మీలో కనబడుతున్నాయి. అతను ఎవరో మీకు తెలియదు, టక్కుని కారు మీరు అతన్ని సేవ్ చేసి సేవ చేశారు. నేను పాస్టర్నండి. అతను చాలా కనెక్ట్ అయిపోయాడు. నేను మళ్ళీ కాకినాడ వెళ్తే కాకినాడ వచ్చి కలిసాడు. నేను కాకినాడలో నాకు ఎక్కడో ఓ రూమ్ ఇస్తే ఆ రూమ్లో నేను ఆ పరుపు మీద పడుకోకుండా కింద మాంచ కింద చాప వేసుకు పడుకున్నాను క్లాత్ వేసు. అదే గురుగారు అంత పరుపు ఉంటే మీరు దాని మీద పడుకోకుండా కింద పడుకున్నారంటే ఈ శరీరానికి అలా పరుపులు సుఖాలు అలవాటు చేయకూడదే అని చెప్పానని అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి చాప మీద పడుకుంటున్నాడు మంచం వంద చేసి. ఈ ల్యాండ్ దట్ చాలా అలాగే ఒక ఫస్ట్ ప్రయారిటీ మనం అది ఇవ్వాలి. ఆయన అట్లా అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని కానీ కరుణాకర్ గారిని కానీ మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుంది చెప్పనా? ఓకే చెప్పండి సార్. జీసస్ చేతిలోని చేటలా అనిపిస్తారు మీరు. చేట ఎన్న చేత బైబిల్లో ఉంటుంది అనమాట. చేట గురించి ఉందా? చేత అంటే నా చేత నేను చేత పట్టుకుని ఉంటుంది. అంటే చేత అంటే మనం బియ్యం తరిగేది కదా. అదే ఓకే ఓకే. పుట్టిరాలిపోతుంది, గింజలు మిగిలి ఉంటాయి. మీరు రేపేటటువంటి ప్రతి సుడిగాలికి పొట్టు రాలిపోతా ఉంది. గట్టి గింజలు, మాలాంటి గట్టి గింజలు నిలబడ్డాయి. అది కావాలి, అది కావాలి. దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇంకోటి ఏంటంటే
చాలామంది నన్ను ఏమనుకుంటారంటే నేను ఏదో క్రైస్తవ ద్వేషిని, జీసస్ వ్యతిరేకిని అనుకుంటారు. అస్సలు కాదు, అది మీలాంటి వాళ్ళు ఎవరన్నా గ్రహించాలి తప్ప అస్సలు నేను వ్యతిరేకిని కాదు. నేను ఇన్హ్యుమానిటీకి వ్యతిరేకిని అంతే అంతే అంతే. ప్లీజ్ సార్, వెరీ హ్యాపీ, మీరు రండి ప్లీజ్ సార్, రండి. హరే కృష్ణ సార్, హరే కృష్ణ, హరే కృష్ణ.